పేరుతో కోట్ల విలువ చేసే స్థలాలు కబ్జా చేసిన వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైసీపీ కార్యాలయాల బాగోతం వెలుగు చూడడంతో ఆ పార్టీ నేతలు మూడో కంటికి తెలియకుండా పాల్పడిన అక్రమాలపై ప్రజలు ధైర్యంగా నోరు విప్పుతున్నారు. కడపలో అయితే జగన్ ఆశీస్సులు ఉన్న ఒక నాయకుడు ఏకంగా పోలీస్ శాఖ భూములకే ఎసురు పెట్టేశారు. అంతేకాదు, కడప చుట్టుపక్కల 160 వెంచర్లలో పార్ట్నర్గా మారి ఊరు ఊరంతా దోచేయడానికి స్కెచ్ గీశారు. ఇంతకీ ఎవరా నేత అంటారా? లెట్ అస్ వాచ్. కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో పోలీస్ పెట్రోల్ బంకుకి ఆనుకుని ఖాళీ స్థలం ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించింది. ఆ స్థలంపై కార్పొరేషన్ పాలకవర్గంలో నంబర్2గా ఉన్న డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కన్నుపడింది. ఆయన జగన్కి క్లోజ్ అన్న ధీమాతో సొంతంగా ఏం చేయడానికైనా వెనకాడరన్న పేరుంది. ఆ క్రమంలో కడప హార్ట్ ఆఫ్ ద సిటీలో 12 కోట్లు విలువ చేసే 30 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు పక్కా స్కెచ్ గీశారు. ఆ స్థలం వివాదంలో ఉన్నప్పటికీ అప్పటి పోలీస్ బాస్ని మేనేజ్ చేసి మరీ ఒప్పందం చేసుకుని అక్కడ తనదైన స్టైల్లో నిర్మాణాలు చేపట్టారు. కాలం కలిసి రాకపోతే తాడే పామాయి కరుస్తుంది అన్నట్టు ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు పోలీస్ లైన్ పక్కన లీజు వ్యవహారం బట్టబయలైంది. న్యాయస్థానంలో వివాదంలో ఉన్న స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ గుట్టుచప్పుడు కాకుండా నిత్యానందరెడ్డి బినామీకి కట్టబెట్టిన వ్యవహారం కడప నగరంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు ఆ స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం పక్కన పెడితే అసలు ఎలాంటి డాక్యుమెంట్లు లేని స్థలానికి ట్యాక్స్ వేసి కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు తమ వృతాభక్తిని చాటుకున్నారు. కడప నగరంలోని ఎస్పీ బంగ్లా దగ్గరున్న రాజారెడ్డి వీధి మీదుగా నెహ్రూ పార్కు, జిల్లా గ్రంథాలయానికి వెళ్లే రహదారి దగ్గర స్థలాలు హాట్ కేక్ లాంటివి. అక్కడ ఇప్పటికే హోటల్స్, ఎలక్ట్రానిక్స్, రకరకాల వాణిజ్య సంస్థలున్నాయి. అదే ప్రాంతంలో పోలీస్ సంక్షేమం కోసం పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. దాని పక్కన నాగరాజుపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 270లో కొంత భూముంది. అందులో కొంత స్థలంపై వివాదం కోర్టులో నడుస్తోందంటారు. అయితే అక్కడ 30 సెంట్ల స్థలాన్ని ఓ పోలీస్ బాస్ 2023 మార్చిలో ఫుడ్ కోర్టుకి కట్టబెట్టారు. సాధారణంగా ఏదైనా స్థలం లీజుకిచ్చేటప్పుడు గుర్తింపున్న, సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు యాడ్స్ ఇస్తారు. అయితే అప్పటి పోలీస్ బాస్ పరిచయం లేని పత్రికకు యాడ్ ఇచ్చి ఎవరికీ తెలియకుండా తతంగం నడిపించేశారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి స్థలాన్ని కట్టబెట్టేందుకే ఆ బాస్ అప్పట్లో అలా చేశారు. మళ్ళా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అనే ధైర్యంతో అడ్డగోలుగా స్థలానికి డాక్యుమెంట్లు లేకుండానే ఒప్పందం కుదుర్చుకున్నారట. బినామీ పేరుతో ఆ స్థలం పొందిన డిప్యూటీ మేయర్ టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండానే నిర్మాణాలు మొదలుపెట్టారు. ఆయన జగన్కు సన్నిహితుడన్న ప్రచారంతో కార్పొరేషన్ అధికారులు కూడా అడ్డుకోలేదని చెబుతున్నారు. ఏదైనా స్థలానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయాలంటే ఆ భూమికి సంబంధించి రిజిస్టర్ డాక్యుమెంట్లు, పత్రాలు ఉండాలి. సహజంగా మా స్థలం ఖాళీగా ఉంది, దీన్ని ఎవరైనా కబ్జా చేస్తారు, మా వద్ద డాక్యుమెంట్లున్నాయి, బిఎల్ వేయండి మహాప్రభు అని మొత్తుకున్నా అధికారులు అంత త్వరగా పట్టించుకోరు. అయితే వివాదాస్పదంగా ఉన్న ఆ స్థలంపై 10 అప్లై చేస్తే వెంటనే విఎల్ ట్యాక్స్ వేయడం గమనార్హం. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే విఎల్ వేయడం చూసి ఔరా అంటూ స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు సర్కారు మారడంతో డిప్యూటీ మేయర్ నగరంలో చేసిన దందాలపై లోకల్ లీడర్లు ధైర్యంగా నోరు విప్పుతున్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కడపను అభివృద్ధి చేశాడు కాబట్టి 20 సంవత్సరాలు ఏకదాటిగా ఈ నియోజకవర్గం వైఎస్ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే ఎమ్మెల్యే, ఎవరు చెప్తే వాళ్ళే మేయరు, ఎవరు చెప్తే వాళ్ళే ప్రజాప్రతినిధులు. ఆ రకంగా ఈ నియోజకవర్గం ఉన్నది. ఈసారి ఆ వాతావరణం పూర్తిగా పోయింది. కారణం ఏంటంటే డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడైనటువంటి పేరు అందరికీ తెలిసిన విషయమే. ఒక బీసీని మేయర్ని చేసి ఇతన్ని అదే పనిగా డిప్యూటీ మేయర్ని చేశారు. ఇతను కడపను వలసగా తిన్నాడు. ఇతనే కాదు, ఒక 12 మంది ఇట్లాంటోళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేవాళ్ళు కడపను పూర్తిగా తినేశారు. పోలీసుల భూములు కూడా వదలలే వీళ్ళు. పోలీసు పెట్రోల్ బంక్ ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్కు పక్కన ఉన్నటువంటి పోలీసుల భూమిని, వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ, ఆ క్వార్టర్స్ను కూలగొట్టేసి ఇతనికి కట్టబెట్టారు. దాంట్లో ఏ అనుమతులు లేవు.
ఏ అనుమతులు లేకుండా మొత్తం కాంప్లెక్స్ కట్టి లక్షల రూపాయలకు బాడిగలు ఇచ్చుకుంటా ఉన్నాడు. రెండోది ఇతని అంటే కడపలో దాదాపు 160 వెంచర్లు ఉంటే 160 వెంచర్లో మెజార్టీ వెంచర్లలో ఇతనికి పార్ట్నర్షిప్ ఉంది. రైల్వే భూములు వదల్లా, తెలుగంగ ఆఫీస్ వదల్లా, తర్వాత బుగ్గవంక భూములు వదల్లా, తర్వాత వాగులు వంకలు ఏవి వదలలేదు. ఆ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా క్వారల నుంచి విడిపించి డిప్యూటీ మేయర్ దందాలపై సమగ్ర విచారణ జరిపించాలని కడప వాసులు కోరుతున్నారు. మరి సదరు ఆరోపణలపై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.